ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడ్రా, మనం కూడా విలన్ ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోడే గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? ఒసే మళ్ళీ మొదలెట్టావా? నీకు దన్నమే, పద పద పాలిటైమ్. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ గా సార్, క్యాచ్ చేయలేకపోయా. ఇప్పుడు చూడండి సార్, ఈగో ఒక బాప్ కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. ఓ మీరా, వచ్చేసారా, రండి. ఏంటండి, ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా రండి. మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తలతల మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలుగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అన్ని కింద పడ్డాయి ఆయన మీద. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నానా నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ కాడి మన బంటండి. బంటే తింటే నాకు గంటే తింటే వాళ్ళని పొందానా? ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది చెప్పరా? అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు, చూడండి కావాలంటే. దేవుడు ఈటాటెక్కడా? ఇదిగో మా ఆయన నా దేవుడు. హేయ్ సారీ, కంపు కొడుతుంటరా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమె టైపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ కలిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగుతో కొడతా. నువ్వు ఎక్కడికి, నువ్వు రామే. కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురువు, ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బాండంగాడు నా కొడుకు ఏంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, మీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీవాడి ఏజ్ ఏంటి? మావాడి గూట్లో గుడ్డేసి కొట్టాడంట. మావాడా? యావయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయటేమో ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని ఏడొకడు తెల్లారి జాలి ఇంట్లో పడిదేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటిస్తా, చెప్పండి. బాయ్ ఆంటీ, బాయ్. బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఏ పద్ధతి గురించి, పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనే చెప్పేది ఇనర్చిగా ఇంట్రో అలాంటి. వాట్సాప్ రే. బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలాడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు, పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ కనెక్ట్ అయిపోయేలా ఉన్నాం. పదా
ఈ ముసలుడికి కలర్ఫుల్ టీషర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడిగాడు కూడా మనకు గడ్డిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న, అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే, వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అవునరా, దొంగలు ఉన్నా. సరే ఉండరా, మళ్ళీ కాల్ చేస్తా. మీ బుక్. ఓ సారీ, థాంక్స్ అండి. నేనంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మ వేయడం నా హాబీ. అంటే నచ్చానని కదా. ఏ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్ గా వేసాను అంతే, నువ్వేం నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బి స్మార్ట్. ఐ యామ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మను నువ్వు ఈ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. హే, ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క, నాకు తెగ నచ్చేసావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్? నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి, నేను నచ్చాను అనుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో. నచ్చలేదు అనుకో నీ అడ్రస్ ఇచ్చిపో. వెళ్ళిపోతున్నావంటే నచ్చదాన్ని కదా. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, ఊడేసో నీ ముందుంటా, పట్టేస్తా, వెయిట్ చేస్తుండు. హాయ్ రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునా?